ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లలిత జ్యువెలర్స్ తమ బ్రాంచ్ని ప్రారంభించింది. లలిత జ్యువెలర్స్కు ఇది 21వ షోరూం. లలిత స్వర్ణాభరణాల షాపు ప్రారంభోత్సవంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ ఎంపీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. లలిత జ్యువెలర్స్లో బంగారు ఆభరణాలు నాణ్యతకు మారుపేరు కావడంతో దినదిన ప్రవర్ధమానం చెందుతోందని మంత్రులు ప్రశంసించారు. ఈ షాపులో 250 మందికి ఉపాధి లభిస్తుంది. అంటే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉన్నా లేకపోతే ఇండస్ట్రీస్ పెడతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సులువైనటువంటి మార్గంలో అతి తక్కువ కాలంలోనే మొత్తం ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని అనుమతులు సేకరించుకోవడానికి వీలుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాంట్లో మన రాష్ట్రం 1 స్థానంలో ఉంది. మరి రాజమండ్రి వారు మొదటి నుంచి తెలుసు మనకి, వస్త్ర వ్యాపారం కానీ బంగారు వ్యాపారం కానీ హోల్సేల్ కిరాణా కానీ ఇవన్నీ కూడా రాజమండ్రిలో పెద్ద బిజినెస్ ఉంది మొదటి నుంచి కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎక్కువగా బ్రాండెడ్ రావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి బ్రాండెడ్ రావాలి, షోరూములు రావాలి, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ బాగా కొంత బాగా పెరుగుతుంది, అలాగే రెంట్లు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పెరుగుతాయి అనే ఉద్దేశంతో దాన్ని బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రపంచంలో చూసుకుంటే బంగారు వినియోగం భారతదేశంలోనే ఎక్కువ, భారతదేశంలో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్నకున్న స్థాయిలో ఇంతో అంతో బంగారం కొనుక్కుందామని అనుకునే వాళ్ళే ఉంటారు తప్ప ఇంకోటి కాదు. బంగారం మీద పెట్టిన పెట్టుబడి సంవత్సరాలు గడిచిన కొద్దీ ధర పెరుగుతుందే తప్ప తరిగేదే ఉండదు, అందులో నష్టపోయేదే ఉండదు. ఇలాంటివి వచ్చేసి ఏం లేదు సార్, రిజర్వ్ బ్యాంక్ నోట్లు ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా అది ఒరిజినలే ఉంటుంది. సో అన్ని హాల్మార్క్, ఇప్పుడు వచ్చే హాల్మార్క్ జ్యువెలరీ ఉంది. సో హాల్మార్క్ అయిన తర్వాత థర్డ్ పార్టీ హాల్మార్క్ చేసేది, అది లలిత జ్యువెలరీ కాదు, ఇంకొక జ్యువెలరీ కాదు, ఎవరైనా కూడా హాల్మార్క్ అంటే 100% హాల్మార్కే. మీరు ఏ జ్యువెలరీ ఉన్నా నమ్మి 100% తీసుకోవచ్చు, బంగారంలో ఎలాంటి తేడాలు ఉండవు. హాల్మార్క్ లైసెన్స్ ఉండేవాళ్ళు హాల్మార్క్ జ్యువెలరీ అమ్ముతారు అన్నమాట. సో అది ఏ షాప్ అయినా కూడా హాల్మార్క్.